ఆస్ట్రేలియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు లక్షల ఎకరాలను దహించివేస్తూ మరింతగా విస్తరిస్తూనే ఉంది. అగ్నిమాపక విపత్తు నిర్వహణ దళాలు ఎంత శ్రమిస్తున్నా మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. గాలుల తీవ్రత కొంచెం తగ్గడంతో వీలైనంత త్వరగా జ్వాలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క న్యూ సౌత్ వేల్స్లోనే 150 చోట్ల మంటలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్ విక్టోరియా సరిహద్దుల్లో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ఆస్ట్రేలియా దక్షిణ తీరంలో ఉన్న కంగారు ద్వీపం మృత్యుదిబ్బలా తయారైంది. కంగారు ద్వీపంలో మాత్రమే దొరికే అరుదైన వృక్ష జాతులు కాలి బూడిదైపోయాయి. అనేక జీవాలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలు గుర్రాలు సహా అనేక జంతువులు అధిక ఉష్ణోగ్రతలకు ప్రాణాలు కోల్పోయాయి. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లోనూ ఆస్ట్రేలియా అడవుల్లో మంటలు భీతిగొల్పుతున్నాయి.